కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కేరళంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మహోత్సవాల్లో భాగంగా శుక్ల ఏకాదశి సందర్భంగా ఉదయం కలశ స్థాపన చేసి స్వామివారికి సమక్షంలో అహోరాత్ర భజన కార్యక్రమం అనగా ఏకాహం చిల్లంగి గ్రామ భజన బృందాల వారిచే నిర్విరామంగా ఏకాహం కార్యక్రమం అత్యంత వైభవంగా ఆలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపుర ప్రజలు అధికంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదములు సేవించి తరించారు. పార్వతీపురం మన్యం జిల్లా కిచ్చడలో అంతా అవినీతిమయం. పనులు చేసింది ఒకరు, వాటిపై బిల్లులు స్వాహ ఒకరిది. నమ్మి ఓటేస్తే నట్టిట ముంచారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కిచ్చాడ గ్రామ పంచాయతీలో భారీ అవినీతి జరిగిందని శత్రుచర్ల పల్లవిరాజు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ, కిచ్చాడ గ్రామంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు అన్ని ప్రస్తుతం జరిగినట్లుగా చూపించి వాటిపై బిల్లులను పెట్టి స్వాహ చేశారని, పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని తెలియజేశారు. ఈ అవినీతికి సూత్రధారులు వైఎస్ఆర్ పార్టీ కిచ్చాడ గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సర్పంచ్ భర్త అవినీతికి పాల్పడ్డారని, పంచాయతీ నిధులు పంచాయతీ తీర్మానం సక్రమంగా లేకుండా పంచాయతీ గౌరవ సభ్యుల ఆమోదం లేకుండా వాళ్ల సంతకాలు కూడా లేకుండా తీర్మానం చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని, పారిశుద్ధ విషయంలో వీధి లైట్లు మరమ్మతులు ధాన్యం కొనుగోలు ఉపాధి హామీ జోగురాజుపేట కిచ్చాడ రోడ్డు మధ్యలో కల్వర్టు గత సర్పంచ్ చేసిన పనులకు ప్రస్తుత సర్పంచ్ ఈ పనులు తాను చేసినట్లుగా చూపించి బిల్లులు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయాలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి ఉంచామని, త్వరలో జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లి వెళ్తామని, నమ్మి ప్రజలు ఓటు వేస్తే జరిగిన అభివృద్ధిని కాసులు చేసుకుని చలామణి అవుతున్నారని, గత కొన్ని రోజులుగా తమ పార్టీలో అవినీతి లేదంటూ చెప్పుకుంటున్న నాయకులు చిత్తశుద్ధి ఉంటే వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపించి అవినీతి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయం జరిగే వరకు తాను పోరాటం చేస్తానని తెలియజేశారు. చూపించారు పంచాయతీ సంబంధించిన తీర్మానం కూడా వాళ్ళు పంచాయతీ బాడీ సభ్యులు ఒపీనియన్స్ తీసుకోకుండా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వాళ్ళు పనులు చేసి వాళ్ళు తప్పుడు బిల్లుని సృష్టించారు. ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యంకి వస్తే బ్లీచింగ్ పౌడర్కి వాళ్ళు ప్రింటింగ్ ప్రెస్ రిసిప్ట్ చూపించారు. అంటే ఎంత నెగ్లిజెన్స్ చూడండి, ఎంత అంటే ఎవడబ్బ సొమ్మని వాళ్ళు చూపిస్తున్నారు. అది పంచాయతీ ఫండ్స్ అనేది గ్రామం బాగోగుల కోసం వాళ్ళు కేటాయిస్తారు, అది అందరికీ వర్తిస్తుంది. కానీ వాళ్ళేంటి, వాళ్ళు సొంతంగా వాళ్ళు బిల్లు సృష్టించి వాళ్ళు దానికి ప్రింటింగ్ ప్రెస్ రిసిప్ట్ వాళ్ళు గ్రామంలో లక్షల్లో స్కామ్ జరిగింది. పారిశుద్ధ్యం దగ్గరికి వచ్చేసరికి బ్లీచింగ్ పౌడర్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు బిల్లు చూపించింది అంతా తప్పుడు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం పోచమ్మ గండి బోర్డ్ పాయింట్ 3 నెలల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పునః ప్రారంభం ముందు ఈరోజు పర్యాటక శాఖ పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ వద్ద ట్రయల్ రన్ నిర్వహించారు. రెవెన్యూ శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, అధికారుల ఆదేశాల మేరకు పాపికొండల విహారయాత్ర బోట్లను మరలా పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈరోజు ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు. సార్ ఒక్కొక్కరు సార్ మీడియా రన్ అవుతుంది, తీస్తుంటే మీరేంటి
కోసమగండి నుండి పేరంటల్పన్ వరకు ఇదివరలో బోట్ షకారు ఏర్పాటు చేశారు. గోదావరి అధిక ప్రవాహం వల్ల మూడు నెలల నుంచి బోట్లు నిలుపుదల చేయడం జరిగింది. ఈరోజు అధికారుల ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ తిరిగి పర్యాటక శాఖ వారు ఈరోజు కోసమగండి నుండి పేరంటల్పల్లి వరకు మరి కోసమగండి వచ్చి ఈరోజు కంట్రోల్ రూమ్ కూడా ప్రారంభోత్సవం చేశారు. అందులో భాగంగా ఒకసారి కూడా ట్రయల్ రన్ నిర్వహించడం కూడా జరిగిందని తెలియజేయడమైంది. పర్యాటకులందరూ కూడా ఇక్కడ నుంచి బోట్ షికారులకి పర్యాటక శాఖ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడమైంది. కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఆవిర్భావ సభకి సహకరించిన ఇప్పటం గ్రామస్తుల ఇళ్లను కూల్చి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడని, జగన్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం చేత కాదని, ఎటువంటి అభివృద్ధికి నోచుకొని రాష్ట్రంగా అయిపోయిందని, ఈ వైసీపీ పాలన తాలిబన్ల రాజ్యంలో ఉందని, ఇప్పటం గ్రామానికి ఆ గ్రామస్తులకు అండగా వెళ్తున్న మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ని పోలీసుల చేత అడ్డుకునేందుకు ప్రయత్నించడం ఇవన్నీ చూస్తుంటే ఒక దుర్మార్గంగా అన్యాయంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఉందని, జగన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో జనాలు బుద్ధి చెప్తారని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్య బాబు మీడియాతో మాట్లాడారు. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్, జనసేన పార్టీ. ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ అక్రమం జరిగితే అక్కడ వెళ్ళి ఆ ప్రజల్ని ఓదార్చి దానికి ఎంతో కొంత న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాకు సభ జరుపుకోవడానికి స్థలం ఇచ్చినందుకు వాళ్ళ మీద ఏదో విధంగా కసి తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి అని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇప్పటం గ్రామాన్ని చిన్న గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తాం మేమని చెప్పేసి చెప్పడం చాలా అన్యాయం దారుణం. ఎందుకంటే అది కనీసం మున్సిపాలిటీ కూడా కాదు, కార్పొరేషన్ కాదు, మున్సిపాలిటీ కాదు, కనీసం నగర పంచాయతీ కూడా కాదు. అటువంటి గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తానని చెప్పేసి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కక్ష తీర్చుకోవడమే. ఇది చాలా దారుణం, అన్యాయం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూల్చటం, నరకటం, కొట్టడం తప్ప మరి ఏ విధమైన అభివృద్ధి లేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే ప్రతిదీ కూల్చివేత తప్ప కట్టడం అటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు సరికదా. ఉన్నటువంటి వాటిని కూడా పాడు చేసేటువంటి కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజల యొక్క ఇళ్ళు కొట్టేస్తుంటే అవి చూడడానికని మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయన్ని ఆపడం, ఈ పోలీసులు వాటిని కూడా పాడు చేసేటువంటి కార్యక్రమం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆ ఇప్పటం గ్రామంలో 120 అడుగుల రోడ్డు వేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ పేద ప్రజల యొక్క ఇళ్ళు కొట్టేస్తుంటే అవి చూడడానికని మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయన్ని ఆపడం, ఈ పోలీసులు దాదాగిరి చేయడం, దందా చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణం, అన్యాయం కూడా అని అయితే నేను నడిచి వెళ్తానని చెప్పేసి ఆయన బయలుదేరితే మళ్ళీ అప్పుడు పర్మిషన్స్ ఇవ్వడం. ఈ ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ లేచి ఇలా ఇంట్లోంచి బయటకు వస్తుంటే పోలీసు పహారాతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆయన బయటకు కూడా రానిటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. ఇది చాలా దారుణం, అన్యాయం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఇష్టపూర్వకంగా పార్టీ మారితే బలవంతంగా కండువాలు వేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఏలేశ్వర మండలం పేరవరంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన కార్యకర్తలు ధ్వజమెత్తారు. జగన్ పాలక నచ్చక ఎమ్మెల్యే పర్వత పనితీరు, గ్రామ వైసీపీ నాయకుల వ్యవహార శైలి నచ్చకే పార్టీ మారడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. దారిన వెళ్తుండే కండువాలు వేసేశారు అని చెప్పడం సులువే గాని కండువాలు ఆ విధంగా వేయడం కష్టమని వైఎస్ఆర్సీపీ నాయకులు గ్రహించాలని, త్వరలోనే మిగతా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. పెన్షన్, ఇండ్ల స్థలాలు నిలిపివేస్తామని, మరో కొంతకాలం మాత్రమే బెదిరించగలనని, రానున్నది చంద్రన్న రాజ్యమని, విరిసిన ప్రతి మాటకు సమాధానం చెప్పే రోజు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పేరవరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ మారడం అనేది వాటికి సహజం, నాయకుడికి సహజం కాదు. నువ్వు నాయకుడు వాటరు కాదు, నువ్వు ఎన్ని పార్టీలు మారావు, వాటన్నిటికి సమాధానం చెప్పు. నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఒకదాని సమాధానం చెప్పు, చెప్పమన్నా కదా, వీటన్నిటికి సమాధానం చెప్పు.
ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావు, ఇప్పుడు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఉంటాము, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. మీరు తెలుగుదేశం వైపు వస్తే అనేక సంక్షేమాలు, ప్రజల యొక్క అభివృద్ధి చూడడానికి అవకాశం అవుతాయి. కనుక మంచిని సహకరించి చెడుని హెచ్చించమనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దానికి ఆ నలుగురు వ్యక్తులు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు పెళ్ళేవి పెద్దవాళ్ళు అయ్యి పిల్లలతో ఉన్న వ్యక్తులలో ఆ నలుగురు కనుక నిజంగా అక్కడ దురదృష్టానికి సాక్షిగా మా ప్రమాణకంగా మేము మా బలవంతంగా చేసి ఏం చేయరని కానీ వాళ్ళు చెప్తే మా టీడీపీ వర్గం అంతా కూడా తప్పు అయిపోయిందని మేము ఒప్పుకుంటాం. అది నిరూపించమని సర్పంచ్ గారిని మేము అడుగుతున్నాం. నన్ను మీరేదో టీడీపీ వాళ్ళు సమాధానం చెప్పాలని ఏదో అడిగారు కదా, సమాధానం చెప్పినా అనండి. ఏ రకంగా ఆయన దారిని పోయి వాళ్ళని తీసుకొచ్చి చేయించేవాడు మీరు అక్కడ ఉన్నారా టయానికి? ఆయన భయవంతులు చేసి ఆయన భయపెట్టి మీరు ఏమించారు చెప్పించారు అలాగని అంటే ఇష్టపూర్వకంగానే జాయిన్ అవ్వడం జరిగింది తప్ప ఇతను కానీ ఇతను వెనకాల ఉన్నటువంటి 30 కుటుంబాలు కానీ ఇష్టపూర్వకంగా జాయిన్ అవ్వడం జరిగింది తప్ప ఎటువంటి ఇబ్బంది పెట్టి జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే రాజాగారి యొక్క పనితనం ఏంటి, రాజాగారి యొక్క పార్టీ నడిపింపు ఏంటి అనేది కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కేవలం అధికారం లేకుండానే అనేక సంక్షేమం నడిపించినటువంటి వ్యక్తి కొరుపుల రాజాగారి. ఒకసారి కంటే ఎమ్మెల్యే అవ్వలేదు, అయినప్పుడు కూడా అనేక కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ అవ్వచ్చు, ఐ క్యాంప్ అవ్వచ్చు, అనేక రకాలు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే నాయకుడు ఈ నియోజకవర్గంలో ఎవరన్నా ఉన్నారంటే కేవలం కొరుపుల రాజాగారి ఒకరే. ఏ నీకు మాత్రం తెలియదా అరవింద్ కుమార్ రాజాగారి లాంటి వాళ్ళు కావాలని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే మనసో, లేకపోతే ఇబ్బందిలో ఉన్న వాళ్ళని? కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో కొత్త రామాలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా కార్తీక ద్వాదశిని పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు. 24 గంటల పాటు భజన నిర్వహించారు. 1500 మందికి అన్నప్రసాదం అందించారు. అనేక మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన గన్ని వీరాంజనేయులు జంగారెడ్డిగూడెం మండల గురువాయిగూడెం గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏలూరు టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు దగ్గర జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. సభ్యత్వ నియమకంలో కానీ, ఓటర్ వెరిఫికేషన్లో కానీ కొన్ని విషయాలు మా మండలాలు ఇది కూడా బాధ్యతగా మా మండల ప్రెసిడెంట్ అందరూ కూడా తీసుకున్నారని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జంగారెడ్డిగూడెం రూరల్ కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సేవ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల లక్ష్మణరావు గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలి. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుంజవరం గ్రామం శివాలయంలో కొలువైన ఉన్న శ్రీశ్రీశ్రీ ఉమా భోగలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉమా భోగలింగేశ్వర స్వామి వారికి కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శుక్రవారం వేద మంత్రాలతో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
అల్లూరు జిల్లా దేవిపట్నంలో రంపచోడవరం బాజీ శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి ఆదేశాలతో మండలి టీడీపీ అధ్యక్షుడు మర్రిచెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నాందిగామలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఎందుకూరుపేట స్థానిక సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక సెంటర్లో ఉన్న దుర్గా గణపతి ఆలయంలో చంద్రబాబుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి టీడీపీ అధ్యక్షుడు మర్రిచెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలపై ప్రజలపై అక్రమ కేసులు పెట్టడం, ఇల్లు కూర్చడాలు తప్ప ప్రజలకు మేలు చేసింది ఏముందని విమర్శించారు. అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిపై జరిగిన రాళ్లదాడిని దేవిపట్నం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుందండి. మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులపై సామాన్య ప్రజలపై బిల్డింగ్లు కూల్చడం, గోడలు కూల్చడం, వ్యక్తులపై దాడుల దశల మేరకు దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో నిరసన తెలియజేసి దుర్గాదేవి గుడిలోని చంద్రబాబు నాయుడుపై ఏ దుష్టశక్తుల ప్రభావం పడకూడదని, ఆయన నిండు ఆరోగ్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ దేవిపట్నం మండలం తరఫున కోరుకోవడం జరిగిందండి. అదేవిధంగా రాష్ట్ర టీడీపీ రైతు కార్యదర్శి మాఘపు బాబురావు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాల్సిన అవసరం అధికార పార్టీ నాయకులకు ఉందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన మీద ఈగవాలకుండా చూసుకున్న నేత నారా చంద్రబాబు నాయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిపట్నం సర్పంచ్ రాజమణి, మెహర్ బాబా, ముచ్చు నాగేశ్వరరావు, లంక హరిబాబు, కొత్తపల్లి అన్నారం మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రాత్రి చంద్రబాబు నాయకుడు జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అలాగే 3 సార్లు సీఎం చేసిన మనిషి మీద మరి వైఎస్ఆర్ నాయకులు రాళ్లదాడి చేయడం, కార్యకర్తలు రాళ్లదాడి చేయడం, ప్రతిపక్ష నాయకుడిని 3 సార్లు సీఎం చేసిన వ్యక్తిని, ఒక మహోన్నత వ్యక్తిని మరి ఆ విధంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేయడం అనేది మరి చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు వస్తాయి, రాజకీయ పార్టీలు ఈవేళ మీరు నెగ్గుతారు, రేపు పొద్దున్న మేము నెగ్గుతాం, ఏ పార్టీ వచ్చినా కానీ ప్రతిపక్ష నాయకుడిని గౌరవించవలసిన అవసరం మన అధికార పార్టీ నాయకుల మీద, సీఎం మీద. మరి అతనికి ఏం జరిగేపట్టు మండలో మరి దుర్గం గుళ్ళో మరి మహిళల చేత, అలాగే నాయకులందరూ కూడా మరి ఆయన 116 సంవత్సరాలు మరి చేయాలని, ఆయన సీఎంగా మీరు సీఎంగా రావాలని మరి రావాలి మరి సీఎంగా రావాలి అని చంద్రబాబు నాయుడు అని చెప్పి మన ఓటు అనుకుంటే చాలా తప్పండి. మనం తినే ప్రతి తిండి నిత్యావసర వస్తువులన్నీ హేఫ్గా పెంచేసి మనం కష్టపడిన డబ్బంతా తిండి తినడానికి కూడా కష్టంగా ఉందండి. ఈ రోజుల్లో అంత అదంత అవగాహన చేసుకొని మాకు సరైన నాయకుడు వస్తేనే మా పరిపాలన, మా రాజ్యాంగం ప్రకారం మాకు అన్ని సర్దుబాట్లు జరుగుతాయని మీరు అందరూ ఆలోచించి, ప్రజలందరూ ఆలోచించి మంచి నాయకుడికి ఎన్నుకొని మన చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ సీఎం చేసుకుంది మన రాజ్యాంగం ప్రకారం మనకి రావాల్సినవన్నీ మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మంచి చేసి చంద్రబాబు నాయుడు గారు మన అందరినీ సమపాలలో తీసుకెళ్ళి మన రాష్ట్రాన్ని మళ్ళీ యథాస్థితిగా మంచి పరిపాలన నడిపిస్తారని నేను అందరూ అంటే ప్రజలను కలవడానికి వచ్చిన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఈ ప్రభుత్వము రక్షణ కల్పించవలసిన బాధ్యతను విస్మరించి వైసీపీ గుండాలతోటి నాయకులతోటి చంద్రబాబు నాయుడు మీద హత్యా ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని, హత్యలు చేసి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రజల్ని భయభ్రాంతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా తన యొక్క గుండాలతో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికలన్నింటి కూడా మట్టు పెట్టాలని చూస్తుంది. తెలుగుదేశం నాయకుల్ని మొన్న అయ్యన్న పాత్రుడి గారి ఇంటికి మరి దొంగల్లాగా రౌడీలాగా సిఐడి పోలీసులు గోడలు దూకెళ్ళి రంపాలతో తాళం కప్పలు కోసి ఆడవాళ్ళని చంటి పిల్లల్ని బెదిరించి అన్యాయంగా అయ్యాన్ పాత్రుడి గారిని హత్య చేశారు. కానీ ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఒకటి బతుకుంది. ఈ వైసీపీ తీసే దౌర్జన్యాలన్నీ ఖండించి వాళ్ళకి వెంటనే బెయిల్ మంజూరు చేశారు. ఇది ఒకటే కదండి ఈ ప్రభుత్వం వచ్చిన 3.5 సంవత్సరాల్లో ఉత్తర
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ముందుగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలో ఎమ్మెల్యే దొరబాబు ఉసిరి మొక్కను నాటారు. అనంతరం గ్రామ సచివాలయాలను సందర్శించి రికార్డులు పరిశీలించారు. తదుపరి గడప గడపకు కార్యక్రమంలో కొనసాగించగా గ్రామ ప్రజలు హారతులు పూలమాలలతో ఎమ్మెల్యే దొరబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నబతుకు రామేశ్వరం, స్థానిక సర్పంచ్ మహాలక్ష్మి, శేఖర్, ఎంపీటీసీ ప్రమీల ప్రసాద్, మాధవరావు, వెంకన్నబాబు, ఇతర గ్రామ సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎఫ్కే పాలెం గ్రామం రెండో రోజు ఈ గ్రామం కంప్లీట్ అవడం జరిగింది. ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఒక్కరి సమస్యని అధ్యయనం చేసుకుని ఆ సమస్యలన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అర్హత ఉండి రానటువంటి వారందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి కూడా ఇవ్వాలి అనే దృక్పథంతో ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా సఫలీకృతం అవ్వాలి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇవ్వాలని ఏదైతే సంకల్పించారో దానికి అనుగుణంగా మా వైఎస్ఆర్ నాయకులు స్థానికంగా జడ్పీటీసీ బుర్రా అనుబాబు గారు, అలాగే మన ఎంపీపీ కన్నాభద్ర కామేశ్వరరావు గారు, అలాగే స్థానిక నాయకులు సర్పంచ్ గారు మహాలక్ష్మి, శేఖర్ గారు, అలాగే మన ఎంపీటీసీ గారు ప్రమీల గారు, అలాగే మన జవాది కృష్ణమాధరావు గారు జవాది రోడ్లు వేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. త్వరతగతిన ఆ పనులన్నీ చేయడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను. భవన నిర్మాణ మరియు ఇతర కార్మికులకు అండగా జన్ సహాస్ స్వచ్ఛంద సంస్థ అంటున్న జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ పట్నాయక్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండల కేంద్రం శివాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో జన్ సహాస్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ పట్నాయక్ తెలియజేస్తూ వలస కూలీలు లేదా భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ఏదైనా సమస్యలు ఉంటే మా సంస్థను సంప్రదించవచ్చునని అన్నారు. సంబంధిత కార్మికులుగా ఉంటే బ్యాండెడ్ లేబర్గా ఉంటే లీగల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పని ప్రదేశంలో మీపై ఎవరైనా దాడి చేసినా, పని ప్రదేశంలో ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తించినా, పని చేసిన దానికి వేతనములు ఇవ్వకపోయినా, ఇష్టం లేకున్నా పని చేయించుకున్నా, బాల కార్మికులున్నా జెన్ సహా సంస్థ వారికి తెలియజేస్తే తగిన రక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని పట్నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో జెన్ సహా సంస్థ, జెన్ సాతి, చెరుకూరి రాజు, సుంకపల్లి వీర వెంకట సత్యనారాయణ, ఆకుల బాపిరాజు, అత్తిలి రాంబాబు, మంచూరి జనార్దన్, గొల్లరాజు, గుర్రాల చిన్నకృష్ణారావు, రావిపాటి సూర్య, మల్లేష్, సుమన్ తదితర భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ నేను. నా పేరు దుర్గాప్రసాద్ పట్నాయక్. నా ఫోన్ నెంబర్ 9492492923 అనే నెంబర్కి ఒక ఫోన్ అనేది చేస్తే కనుక వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాలన్నా మేము చేసి పెడతాను. లేబర్ సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే, అంటే పనిచేసిన చోట వాళ్ళకి డబ్బులు అనేది ఏమైనా ఇవ్వకపోయినా, పనిచేసే ప్రదేశంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, వారిని దాడి చేసి పనిచేయించిన, ఇలా ఏ విధమైన ప్రాబ్లంలో ఉన్నా సరే మాకు దేశవ్యాప్తంగా టోల్. నా పేరు దుర్గాప్రసాద్ పట్నాయక్. నేను జనసాహస్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఈరోజు ఈ మండల కేంద్రమైన సీతానగర్ మండల కేంద్రమైన ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అయితే విషయం ఏంటంటే మా సంస్థ తరపు నుంచి లేబరు ఎవరైతే డైలీ వైజ్గా పనిచేసుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చాలా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా శ్రీ సిద్ధివినాయక ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ యూనియన్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అయిన శ్రీ శివనాగరాజు గారిని ఈరోజు కలడం జరిగింది. వారిని కలిసి ఇక్కడ మీటింగ్ ఈరోజు ఇలా నెలవారీ మీటింగ్ అయితే ఈరోజు జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ వచ్చి మేము ఇక్కడ వీళ్ళందరినీ కలిసి మేము ఏమేమి చేస్తాము ఏంటి వాళ్ళందరికీ వివరంగా తెలియజేయడం జరిగింది.
అయితే దానిలో భాగంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్సూరెన్స్ పథకాలు రెండు ఉన్నాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని చెప్పేసి సంవత్సరానికి 20 రూపాయలు కనుక కట్టినట్టయితే వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినప్పుడు 2 లక్షల రూపాయలు వెనకాల నామినీకి ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా వివరంగా చెప్పాం. అంతేకాకుండా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అని చెప్పేసి సంవత్సరానికి 430 రూపాయలు కనుక కట్టుకుంటే కనుక ప్రమాదవశాత్తు మరణించినా సహజంగా మరణించినా సరే వాళ్ళకి వెనకాల ఉన్న నామినీకి 2 లక్షల రూపాయలు వేస్తూ ఉంది. ఆ టీంకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా మేము ఎలాంటి రుసుము తీసుకోకుండా ఇవన్నీ కూడా చేసి పెడతాం. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన హెల్త్ కార్డు అనేది ఒకటి ఇష్యూ చేశారు. అది కూడా కావాల్సిన వరకు అయితే చేస్తున్నాము. అయితే దీని గురించి ఇంకా మరింత సమాచారం ఏదైనా